హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీనామిక్స్ తెలుగు. ఈ వీడియోలో మనం ఈరోజు విప్రో అనౌన్స్ చేసిన బైబ్యాక్ అనాలిసిస్ రీటైల్ ఇన్వెస్టర్స్కి యాజ్ వెల్ యాజ్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది అనలైజ్ చేద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు, మీరు బైబ్యాక్ అనాలిసిస్ పైన మా ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో అయితే, మేము ఇంతకుముందే బైబ్యాక్ అనాలిసిస్ పైన ఒక డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది. సో వీ వుడ్ రిక్వెస్ట్ యూ టు వాచ్ దట్ వీడియో ఫస్ట్. ఆ తర్వాత ఈ వీడియోకి వస్తే యూ క్యాన్ హ్యావ్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. సో ఈరోజు విప్రో అనౌన్స్ చేసినటువంటి బైబ్యాక్ అనౌన్స్మెంట్ ఒకసారి మనం బీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇది బీఎస్సీ వెబ్సైట్లో విప్రో పేజ్లో మనం కింద అనౌన్స్మెంట్స్లో చూడొచ్చు. అనౌన్స్మెంట్ అండర్ రెగ్యులేషన్ 30 పబ్లిక్ అనౌన్స్మెంట్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్. సో బైబ్యాక్ ఆఫ్ షేర్స్ ఇక్కడ మనం పీడిఎఫ్ క్లిక్ చేస్తే వీల్ గెట్ ద పీడిఎఫ్. సో పీడిఎఫ్లో వీ కెన్ సీ ఈరోజు అయిన బోర్డ్ మీటింగ్లో కంపెనీ హ్యాస్ అప్రూవ్డ్ ఎ ప్రపోజల్ టు బైబ్యాక్ అప్ టు 32.3 crore షేర్స్ అండ్ ఈ బైబ్యాక్ సైజ్ వచ్చేసి 10,500 crores ఎట్ ఎ ప్రైస్ ఆఫ్ 325 rupees. అండ్ మనం చాలా ఇంపార్టెంట్గా చెక్ చేయవలసిన పాయింట్ ఒకటి ఏంటంటే, ఇది టెండర్ ఆఫరా ఓపెన్ మార్కెట్ పర్చేజా అని. సో ఇందులో టెండర్ ఆఫర్ అయితే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇట్ ఈస్ టెండర్ ఆఫర్ రూట్ ద్వారా. టెండర్ ఆఫర్ అయితే మనకు షార్ట్ టర్మ్లో ఒక మంచి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సో అది ఇప్పుడు ఎలా సాధ్యం అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మనం ఇప్పుడు ఈ బైబ్యాక్ని అనలైజ్ చేయడానికి ముందు మనం ప్రీవియస్ బైబ్యాక్ ఏ ప్రైస్లో చేసిందని ఒకసారి చూద్దాము. ప్రీవియస్ బైబ్యాక్ మనకు December 2017లో కంప్లీట్ అయింది. ఆ బైబ్యాక్ 320 rupees అనౌన్స్ చేయడం జరిగింది అండ్ ఆ బైబ్యాక్ సైజ్ వచ్చేసి 11,000 crores. సో ఇప్పుడు బైబ్యాక్ ప్రైస్ వచ్చేసి 325 rupees అండ్ 10,500 crores వర్త్ ఆఫ్ షేర్స్. ఈ ప్రైస్ 320-325 చాలా దగ్గరగా కనిపిస్తున్నాయి, బట్ కంపెనీ లాస్ట్ ఇయర్ ఒక బోనస్ అనౌన్స్ చేయడం జరిగింది. సో బోనస్ని కన్సిడరేషన్ తీసుకుంటే లాస్ట్ టైం ప్రైస్ కంటే ఈసారి ప్రైస్ 35% ప్రీమియంలో ఇవ్వడం జరిగింది అండ్ ఈరోజు క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 281 rupees. సో ఈరోజు క్లోజింగ్ ప్రైస్కి బైబ్యాక్ ప్రైస్ 15% ప్రీమియంలో ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ బైబ్యాక్ ఎలా జరిగింది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఆ తర్వాత వీల్ జంప్ ఇన్ టు ద కరెంట్ బైబ్యాక్ అనాలిసిస్. సో ప్రీవియస్ బైబ్యాక్ అనాలిసిస్లో మేము ఎస్టిమేట్ చేసింది 104% యాక్సెప్టెన్స్ రేషియో, అంటే క్లోజర్ టు 100% యాక్సెప్టెన్స్ రేషియో వచ్చే అవకాశం ఉందని. అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే అప్పుడు క్లోజర్ టు 100% బైబ్యాక్ యాక్సెప్టేషన్ లభించడం జరిగింది. సో ప్రీవియస్ బైబ్యాక్ కంప్లీట్ అయిన తర్వాత కంపెనీ ఇచ్చినటువంటి ఒక పోస్ట్ బైబ్యాక్ పబ్లిక్ అనౌన్స్మెంట్ చెక్ చేద్దాం. December 2017లో కంపెనీ ఇచ్చినటువంటి పోస్ట్ బైబ్యాక్ అనౌన్స్మెంట్ చూద్దాము. అందులో వీ క్యాన్ సీ హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ వాట్ యాక్సెప్టెడ్. సో ఇందులో రిజర్వ్డ్ కేటగిరీకి 5.15 crores రిజర్వ్ అయి ఉంటే 5.19 crores టెండర్ అయినాయి, అంటే రెస్పాన్స్ వచ్చేసి 101% కాబట్టి యాక్సెప్టెన్స్ రేషియో వాజ్ 99%. అంటే 100 shares మనం బైబ్యాక్ టెండర్ చేస్తే 99 shares కంపెనీ 320 rupees తీసేసుకొని ఆ రిమైనింగ్ 1 share మనకు రిటర్న్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ప్రీవియస్ బైబ్యాక్ ఆఫర్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉంది? సో ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం అనాలిసిస్ చేయాలంటే మనకి 2 quantities కావాలి. సో మనం ఇంతకుముందు చూసినటువంటి బైబ్యాక్ అనౌన్స్మెంట్లో 32.3 crore ఆఫ్ షేర్స్ అండ్ 325 rupees, మనకి 2 values మనకు అవసరం. సో ఆ 2 valuesని నేను ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఫిలప్ చేసేసాను ఆల్రెడీ. 32.3 crore షేర్స్ అండ్ 325 rupees. మనకి ఇంకొకటి ఏం కావాలంటే less than 2 lakh shares ఎంతమంది ఉండే అవకాశం ఉంది. సో ఇది కావాలంటే మనం కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ చూడాలి. సో లాస్ట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షేర్ హోల్డింగ్ యాజ్ ఆన్ 31st March 2018 వచ్చేసి 1 to 5,000 shares, నెంబర్ ఆఫ్ షేర్స్ 1 to 5,000 కలిగి ఉన్న వాళ్ళ షేర్ హోల్డ్ కలిగి ఉన్న నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ వచ్చేసి 2,63,000.
అండ్ వీళ్ళందరూ కలెక్టివ్గా హెల్డ్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ షేర్స్ వచ్చేసి 3.57 crore షేర్స్. సో 3.57 crore షేర్స్ 1 to 5,000 క్వాంటిటీ ఉన్న షేర్ హోల్డర్స్ దగ్గర ఉన్నాయి. మనకి ఇక్కడ రీటైల్ షేర్ హోల్డర్స్కి 15% రిజర్వేషన్లో రీటైల్ షేర్ హోల్డర్స్కి 4.84 crore షేర్స్ అనేవి రిజర్వ్ అయి ఉన్నాయి. సో మనం ఇప్పుడు చూసిన దాని ప్రకారం 3.57 crore షేర్స్ వరకు 1 to 5,000 అంటే 5,000 వరకు కలిగి ఉన్న వాళ్ళు అన్నీ కలిపితే 3.57 crores ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు 2 lakhs బిలో అన్నప్పుడు మనకి అంటే 700 బిలో ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. సో ఇక్కడ మనం తీసుకున్నటువంటి కౌంట్ యాక్చువల్లీ ఆ 700 నుంచి 5,000 మధ్యలో ఉన్న వాళ్ళ షేర్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో మనకి వాళ్ళందరినీ కన్సిడర్ చేసినా కూడా దెర్ ఈజ్ అ షార్ట్ ఫాల్ ఆఫ్ 1.27 crore షేర్స్ రిజర్వ్డ్ పోర్షన్. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ దెర్ ఆర్ వెరీ గుడ్ ఛాన్సెస్ దట్ 100% యాక్సెప్టెన్స్ టెండర్ ఆఫర్లో మనకి లభించే అవకాశం ఉందని. సో ఇప్పుడు ఎంత గెయిన్ వచ్చే అవకాశం ఉందని చెక్ చేద్దాం. బైబ్యాక్ ప్రైస్ వచ్చేసి 325 rupees, రీటైల్ కేటగిరీ 2 lakhs బిలో ఉండాలి. సో మనం రికార్డ్ డేట్ ఆర్ టెండర్ ఆఫర్ రోజు 310 rupees మ్యాక్సిమం ప్రైస్ ఉందని మనం ఎస్టిమేట్ చేస్తే మనం 640 షేర్స్ ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మన షేర్ హోల్డింగ్ వర్త్ అనేది 2 lakhs అబోవ్ ఉండకుండా ఉండాలి. సో ఇప్పుడు మనం ఇవి రెండు మల్టిప్లై చేసి చూస్తే 1,98,000 మనకి వస్తుంది. సో ఈరోజు క్లోజ్ అయిన ప్రైస్లో మనం కనుక షేర్స్ని బై చేయగలిగితే ఇఫ్ యూ బై 640 షేర్స్ ఎట్ 281 rupees, టోటల్ ఇన్వెస్ట్మెంట్ విల్ బి 1,79,840 rupees. సో అన్ని షేర్స్ మనకి బైబ్యాక్లో యాక్సెప్ట్ అయినట్లయితే మనకి రిటర్న్ ఆఫ్ 15.66% ఈ 4 months వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వర్స్ట్ కేస్ ఈ 1.27 crore వర్త్ షేర్స్ కూడా అందరూ ఇప్పుడు ఈ వీడియో చెప్పడం ద్వారా చాలామందికి ఇది రీచ్ అయ్యి అందరూ షేర్స్ కొన్నారనుకోండి, ఈ 2 months టైం పీరియడ్లో మార్కెట్లో టెండర్ చేయడానికి వచ్చినా కూడా వర్స్ట్ కేస్ సినారియో వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఏ 90% యాక్సెప్టెన్స్ రేషియో. సో 90% యాక్సెప్టెన్స్ రేషియో తీసుకున్నా కూడా వీ క్యాన్ గెట్ ఎ రిటర్న్ ఆఫ్ 13.7% ఇఫ్ వీ సెల్ ద షేర్స్ ఎట్ 260 rupees. రిటర్న్ అయినటువంటి షేర్స్ని మనం 260 rupees అంటే ఒక 20 rupees తక్కువలో అమ్మినా కూడా మనకి 13% రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. సో ఇదే 80% తీసుకున్నా కూడా 11%. సో దెర్ ఇస్ బెస్ట్ కేస్ సినారియో వచ్చేసి 100% వీఆర్ చూసింగ్, బట్ వర్స్ట్ కేస్ సినారియోలో 11% వచ్చే అవకాశం ఉంది. అండ్ ఒకవేళ స్టాక్ ప్రైస్ 300 rupees వెళ్ళినా కూడా వీల్ గెట్ ఎ గెయిన్ ఆఫ్ 8%. సో బెస్ట్ కేస్ టు వర్స్ట్ కేస్ సినారియో మనం ఎలా చూసుకున్నా కూడా 8% నుంచి 15% రిటర్న్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి, స్పెసిఫికల్లీ ఫర్ రీటైల్ షేర్ హోల్డర్స్. ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. సో రేపు ఫ్యూచర్లో ఇలాంటి అనాలిసిస్ని మీరు చూడాలనుకుంటే దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ దే కెన్ ఆల్సో గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్ అస్.